ఇంట్లో బీరువ ఏ విధంగా ఉంటే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంట్లో ఉండే బీరువ ఏ ముఖాన ఉందో తెలిస్తే ఆ ఇంట లక్ష్మీ కటాక్షం ఏమీర ఉందో చెప్పేయచ్చు. మనం వాడే డబ్బును, బంగారు ఆభరణాలను, కీలక పత్రాలను బీరువాలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే ఆ బీరువ లక్ష్మీదేవి అనుగ్రహం లభించే దిశలో ఉండాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. బీరువ ఎప్పుడు నైరుతిలోనే ఉండాలి. నైరుతి అంటే దక్షిణానికి పడమరకు మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం. బీరువ డోర్స్ ఓపెన్ చేస్తే అది ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. ఇక బీరువ తెరవగానే చక్కని సువాసన రావాలి. అంతేకాని పాత బట్టల వాసన లేదా బొద్దింకలు గుడ్లు పెట్టిన వాసన రాకూడదు. అలాంటివి వస్తే ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండదు. బీరువ పైన ఇవి ఉంటే ఆ ఇంట్లో డబ్బు నిలవడమే కాకుండా అఖండ ధనప్రాప్తి ప్రాప్తిస్తుంది. బీరువ పైన ఒకవైపు స్వస్తిక్ ముద్ర ఉండాలి. స్వస్తిక్ గుర్తు మాత్రమే ఉండాలి. ఆ స్వస్తిక్ గుర్తు కూడా అపసవ్య రివర్స్ స్వస్తిక్ గుర్తు కాదు, సవ్య స్వస్తిక్ గుర్తు మాత్రమే. అది కూడా పసుపు రంగులో కుంకుమతోటి బొట్లు పెట్టి ఉండాలి. ఇలా చేస్తే మీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందవచ్చునని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బీరువ పైన లక్ష్మీదేవి పక్కన ఏనుగులు రెండు ఉండాలి. వాటి తొండాలు ఎక్కువగా ఎత్తి ఉండాలి. అవి ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.